హాయ్ జార్వి. హాయ్ హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పాలకూరని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పోసుకొని మూత పెట్టకుండా పొయ్యి మీద పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించాలండి. మూత పెట్టుకుంటే అదేమవుతుందంటే పాలకూర మనకి గ్రీన్ కలర్లో ఉండాల్సింది, కాస్త కొద్దిగా నలుపుగా రంగుగా వచ్చి మన కలర్ మన కర్రీ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అందుకని మూత పెట్టకుండా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక వాటర్ని సపరేట్గా చేసుకొని పెట్టుకున్నాను. ఈ వాటర్ని మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చండి. లేదు, కర్రీలో అవసరం లేదనుకుంటే మనం చపాతీ పిండిలో కూడా ఈ వాటర్ యూజ్ చేసుకొని చపాతీ పిండి కలుపుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, షాజీరా, యాలక్కాయని కొట్టుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగినాక ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసుకుంటున్నాను అండి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ కలర్కి వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ పేస్ట్లో ఇంకొద్దిగా వాటర్ పోసి మళ్ళీ కలుపుకుంటున్నానండి. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ పేస్ట్కి సరిపడినంత ఉప్పు మాత్రమే వేసుకుంటున్నాను. ఇది ఒక 3 to 4 మినిట్స్ ఇలానే చేసుకుంటే వాటర్ మొత్తం పోయి మన స్టవ్కి కొద్దిగా అంటుకుంటున్నట్టుగా వస్తుందండి. చూసారా, ఇలా దగ్గరికి వచ్చింది కదా అంటుకుంటున్నట్టు. అప్పుడు ఇందులో కొద్దిగా సరిపడినంత నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా మగ్గించుకోవాలి. బాగా కుక్ చేసుకోవాలండి. అది బాగా పచ్చివాసన పోతే మన పెనాన్ని అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇలానే కొద్దిగా తిప్పుకుంటూనే ఉన్నానండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే పెనానికి నీట్గా అతుక్కోకుండా మూవ్ అవుతుంది కాబట్టి ఇందులో మన పాలకూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత మొత్తం పేస్ట్ మొత్తం అంతా కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందాక మనం బాయిల్ చేసుకున్నటువంటి వాటరే యూజ్ చేస్తున్నానండి.
బాగా తిక్కుగా ఉంది కాబట్టి పేస్ట్ ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. నేను మర్చిపోయి ఇక్కడ మూత పెట్టి మళ్ళీ వెంటనే తీసానండి. మూత పెట్టుకుంటే మన కర్రీ అనేది గ్రీన్ కలర్లో రాకుండా కలర్ చేంజ్ అయిపోతుంది. బాగా గ్రీన్గా ఉండాలి అంటే మనం ఈ కర్రీ చేస్తున్నంత ప్రాసెస్ మొత్తంలో మూత పెట్టుకోకుండానే చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఇలా దీన్ని ఒక 8 to 9 minutes కుక్ చేసుకోవాలి. ఇంకొద్దిగా థిక్ అయింది కాబట్టి నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక 8 to 10 minutes 8 to 10 minutes కూడా అవసరం లేదండి, ఒక 8 minutes మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. ఎక్కువ ఎక్కువ వేసుకోకండి, కొద్ది కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే మనకి ఈ పాలకూర పన్నీర్ అనేది మనకి కమ్మగా ఉండాలంటే మసాలాలు ఎక్కువ తగిలినాయి అంటే ఆ కమ్మదనం మనకి తెలియదండి, అందుకని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బుడగలు వచ్చిన తర్వాత మనం మన పన్నీర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా బుడగలు చిందుతాయి పన్నీర్ యాడ్ చేసుకునేటప్పుడు చేతుల మీద పడతాయని నేను సిమ్లో పెట్టుకున్నాను. మన పన్నీర్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక 2 minutes ఇలానే ఉంచేసేయాలి. మీ దగ్గర ఉండే కసూరి మేతిని చేతులతో రబ్ చేసి పైనుంచి అలా స్ప్రింకిల్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రెజెంట్ నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు. అంతే అండి, మన కర్రీ తయారైపోయింది. పైన కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. మీరు చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.